చాలా మంది యువకులు ఉన్నారు ఈ యువకులకు పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు ఎట్లు వచ్చిందో చాలా మందికి తెలియదు మీకు ఎవరికైనా తెలుసా పద్దెనిమిది ఏళ్ళకు ఓటు హక్ రాజ్యాంగం రాసినప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్ళకే ఓటు హక్కు ఉండే కానీ రాజీవ్ గాంధీ గారు యువకులలో వచ్చిన చైతన్యాన్ని చదువును గుర్తించి ఇరవై ఒక్క సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులకు ఓటు హక్కు ఇస్తున్నాం ఈ దేశం యొక్క అభివృద్ధి మీ చేతిలో ఉంది ఈ దేశాన్ని నడిపించుకోవాల్సింది యువకులు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు ఇచ్చాడు ఇవాళ మనం డిజిటల్ మెంబర్షిప్ అంటున్నాం అంటే కంప్యూటర్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు ఎవరు తెచ్చింద్రా ఇవాళ డిజిటల్ ఇండియా అని మోడీ చెప్తున్నాడు సిగ్గు లేకుండా నేను అడుగుతున్నా మోడీని ప్రపంచ దేశాలలో పారదర్శకమైన పరిపాలన అందించాలంటే సాంకేతిక సాంకేతికత అభివృద్ధి అవసరం అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ వచ్చిందంటే కంప్యూటర్ నిపుణులు ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నామంటే కంప్యూటర్ని దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు అన్న సంగతి ఇయ్యాల ఈ దేశంలో గుర్తించాలి అందుకే ఈరోజు ఆనాడు సరళీకృత విధానాలలో భాగంగా కంప్యూటర్ని ఈ దేశానికి పరిచయం చేసింది కాబట్టి సెల్ ఫోన్లను ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనమే పరిచయం చేసినాం కాబట్టి దీనికి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేస్తున్నామంటే సాంకేతిక నైపుణ్యాన్ని ఇవాళ మనం వినియోగించుకుంటున్నాం పేపర్ మీద చేస్తే ఎన్నో చెట్లను నరుకుతే తప్ప పేపర్ ఉత్పత్తి కాదు చెట్లను నరుకుతే పర్యావరణ సమస్యలు వస్తాయి కాబట్టి ఇవాళ డిజిటల్ మెంబర్షిప్ చేసి పారదర్శకంగా ఉండి ఏ మారుమూల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దళిత బస్తీల్లో ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టి ఫోటో తీసి వాళ్ళ ఎలక్షన్ కార్డుని స్కాన్ చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది అక్కడ శ్రీమతి సోనియా గాంధీ గారి డాష్ బోర్డు మీద ఎవరు సభ్యులైన మరు క్షణం శ్రీమతి సోనియా గాంధీ గారి టేబుల్ మీద రాజ రాహుల్ గాంధీ గారి టేబుల్ మీద సభ్యుడిగా ఎవరు చేరినరో ఆ వివరాలు వాళ్ళ టేబుల్ మీద వాళ్ళ డాష్ బోర్డులో లో ఉంటాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చొచ్చినాం ఈ మాట నా మీద నమ్మకంతో కాదు మీ మీద నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్షుల మీద నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల మీద ఉండే నమ్మకంతో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల సభ్యత్వాలు నమోదు చేసి ఈ దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ చేస్తామని చెప్పి నేను పెద్దలు మాణిక్ ఠాగూర్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారికి మాట ఇచ్చొచ్చిన ఈ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సైనికుని మీద ఉన్నది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్నది కాబట్టే మిత్రులారా ఈ కార్యక్రమం నిరంతరం ఈరోజు జాతీయ స్థాయిలో అందరూ మొదలు పెట్టాలి కాబట్టి రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అయితే ఈ డిజిటల్ నమోదు కార్యక్రమంలో చిన్న చిన్న సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి వీటిలో కొంత నైపుణ్యత కూడా అవసరం ఉంది ఇది జిల్లా పార్టీ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలన్న ఆలోచనతోని డిసెంబర్తో ఈ నవంబర్ తొమ్మిది పది తారీఖు దీపావళి పండుగ తర్వాత రెండు రోజులు జిల్లా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా టౌన్ అధ్యక్షులకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు హైదరాబాదులో రెండు రోజులు ఓరియంటేషన్ క్లాసెస్ అంటే మనందరం ఒకరికి ఒకరం అవగాహన కల్పించుకొని చర్చించుకొని దీన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లడానికి నవంబర్ తొమ్మిది పది తారీఖు రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిపుణులను పిలిపించి వాళ్ళకి వివరాలు చెప్పడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేయాలనో ఇవాళ వరి వేస్తే ఉరి అని చేస్తున్న ప్రభుత్వం వరి కొనుగోలు చేయక రైతులను ఆత్మహత్యలకు ప్రోత్సాహ మీద ఏ రకమైన పోరాటాలు చేయాలనో అదే విధంగా నిరుద్యోగ యువత నిన్నటికి నిన్న ఒక యువకుడు మహేష్ ఆత్మ బలిదానం చేసుకున్న లేక రాసిండు చనిపోయే ముందల నా చావే చివరి సాగు కావాలి కేసీఆర్ గారు ఇప్పటికైనా మీకు కనువిప్పు కలగాలి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి ఉద్యోగ అవకాశాలు కల్పించండి నాలాంటి యువకులు పేదోళ్ళు ఇక ప్రాణాలు వదులుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పి నిన్న లేఖ రాసి చనిపోయాడు ఇవాళ రైతుల కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన తిరిగి సమన్వయం చేసుకొని ప్రజలకి వెళ్ళి చైతన్యం చేసి వాళ్ళందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలి తొమ్మిది పది తారీఖు రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులకు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత పద్నాలుగు నవంబర్ నుంచి ఏడు రోజులు మేమందరం ప్రతి ఒక్కరం ఏడు రోజులు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలలో మమేకమై ప్రజల్ని కలిసి దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను పేదవాళ్లను కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలలో తోడు ఉండడానికి అండగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి రాష్ట్రం నలుమూలల ప్రతి నాయకుడు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు జనజాగరణ యాత్రల పేరు మీద మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఒక పెద్ద బహిరంగ సభ ఈ లోపల మా జిల్లా పార్టీ అధ్యక్షులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఆరు బూతులు ఉన్నాయి ప్రతి బూత్ ఒకరిని ఈ సభ్యత్వం నమోదు చేయడానికి ఒక అభ్య ఒక ఒక మన కార్యకర్తను సెలెక్ట్ చేయాలి ప్రతి మండలంలో ఉండే నలభై నుంచి యాభై బూతులకు మండల పార్టీ అధ్యక్షుడు ఈ నమోదు కార్యక్రమాన్ని చేయడానికి ఒకరిని కోఆర్డినేటర్ని మనము ఎన్నుకోవాలి ఈ ముప్పై నాలుగు వేల మందిని మనం తప్పకుండా డిసెంబర్ తొమ్మిది రోజు హైదరాబాద్ శివార్లలో పర్మిషన్ వస్తే పరేడ్ గ్రౌండ్ పర్మిషన్ రాకపోతే నగర శివార్లలో రాహుల్ గాంధీ గారిని పిలిపించి రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేసినాం కనివిని ఎరగని విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం దొక్కాల్సిన అవసరం ఉంది డిసెంబర్ తొమ్మిది నుంచి అందరికి క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుంటాం జనవరి ఇరవై ఆరుకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగిస్తాం ఇప్పుడు పార్టీ నాయకులకు ముఖ్యమైన శ్రేణులకే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టినాం ఉధృతంగా డిసెంబర్ తొమ్మిది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముప్పై లక్షల సభ్యత్వాలు నమోదు చేయించడానికి మనమందరం కూడా కృషి చేయాలి ఇక్కడ నుంచి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొని మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులు మీ మీ జిల్లాలలో మండల స్థాయి నాయకుల మండల పార్టీ అధ్యక్షుల్ని పట్టణ అధ్యక్షుల్ని అందరినీ కూడా పిలుచుకొని సమీక్షలు చేయాలి తొమ్మిది పది తారీఖు రోజు హైదరాబాద్లో నిర్వహించబోయే శిక్షణ తరగతులకు ప్రతి మండల పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు హాజరయ్యే విధంగా మనం ఈ శిక్షణ తరగతులలో మనం పాల్గొనాలి చాలా విషయాలలో అక్కడ మేధావులు వచ్చి మనకందరికి అవగాహన కల్పిస్తారు రాబోయే రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కదిలించాలి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొనే వాళ్లకు ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాదు రేపు రాబోయే రోజుల్లో సోనియమ్మ రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ రోజు ఈ సభ్యత్వం చేసుకున్నకు మొదటి స్థానంలో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది గ్రామాలకు వెళ్ళండి ఇల్లు ఇల్లు గుండె గుండెను తట్టండి ప్రతి తలుపును తట్టండి ప్రతి గుండెకు చేరుకోండి ప్రతి బూతులో వంద మంది సభ్యత్వ నమోదులు జరగాల్సింది ప్రతి బూతులో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం వంద మందిని నమోదు చేయించే విధంగా మన కార్యాచరణ ఉండాలి ఆ లెక్కన మనకు ముప్పై లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంటది వీటన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి ఈ కార్యక్రమంలో మీరందరూ మనమందరం ఎవరు పెద్ద చిన్న లేదు మేమిక్కడున్నా మీరు అక్కడున్నా వెనకాల ఉన్న కార్యకర్తలైనా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అని అంటారు మా పదవులు తాత్కాలికంగా వస్తుంటాయి పోతాయి కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది ఎప్పటికీ ఉండేది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది సమాజంలో మనకు ఒక గుర్తింపు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబంలో మనమొక్కరం సోనియమ్మ రాజ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ చేరే వాళ్లకు సముచితమైన స్థానం ఉంటుందని తెలియజేస్తూ मी आमदार दर सेलो देश कुटना जय कांग्रेस जय सोनिया मा जय जा, जय सोनिया अम्मा